బీటెక్ విద్యార్థిని రమ్య శ్రీని పట్టపగలు అత్యంత కిరాతకంగా హత్య చేసిన శశికృష్ణను కఠినంగా శిక్షించి దిశ చట్టాన్ని ప్రకటనబందీగా అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి మార్చిరిలో ఉన్న రమ్యశ్రీ భౌతిక దేహానికి నివాళులర్పించి ఆయన మీడియాతో మాట్లాడారు. అనస్ మంగా సినిమా నా జరగబోద్దిగా నిన్న గుంటూరులో జరిగిన రమ్య కిరాతక హత్య ఆ హత్య చేసిన శశికృష్ణని బహిరంగంగా శిక్షించాలి. ఆ బిడ్డ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ డిమాండ్ చేస్తున్నారో సిపిఐ పార్టీ ఆ కుటుంబానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన దిశ చట్టం ఎక్కడుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిర్భయ చట్టం ఏమైపోయిందో కేంద్ర హోంమంత్రి రాష్ట్ర హోంమంత్రులు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ దగ్గరగా ఉండి ఇంత విషాదమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చడానికి తక్షణమే గుంటూరు రావాలి. ఆ కుటుంబాన్ని నచ్చజెప్పాలి. మీరిచ్చే డబ్బుల కన్నా ఇలా హత్యలు చేసే దుర్మార్గుల్ని కాళ్ళు చేతులు తీసేసే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.